Good morning, children. How are you? I hope you all are safe. Children, manam previous class lo em nechukunnam? Yes, second lesson lo ni third bit lo abit ela rayalo nechukunnam. Yes, ee roju manam class lo ebit ఎలా రాయాలో నేర్చుకుందాం. ఈబిట్ తారుమారుగా ఉన్న అక్షరాలను సరిచేసి పదాలు చదవండి, రాయండి. ఇక్కడ ఏం చేయాలి చిల్డ్రన్? మనం ఇక్కడ ఇచ్చినటువంటి పదాలలో అక్షరాలు తారుమారు చేసి ఉన్నాయి. మనం ఆ అక్షరాలను సరిచేసి రాయాలి. రాసేటప్పుడు ఆ పదం అనేది అర్థవంతంగా ఉండాలి, అంటే దానికి మీనింగ్ అనేది ఉండాలి. చూడండి, ఇక్కడ ఏమిచ్చారు? నా ము ది చెక్ చేద్దాం. మరి ము నా ది అనేది అర్థవంతంగా ఉందా లేదు? ఇంకా చెక్ చేద్దాం. ది ము నా కాదు, ది నా ము. ఎస్, ఈ పదము అర్థవంతంగా ఉంది, దినము. ఎస్, సో ఇక్కడ మనం దినము అనే పదాన్ని రాద్దాం. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి చిల్డ్రన్. ము ర దు చూద్దాం. మరి ఫస్ట్ ఏ అక్షరం వస్తుంది, సెకండ్ ఏ అక్షరం వస్తుంది, థర్డ్ ఏ అక్షరం వస్తుంది. చూడండి, ఫస్ట్ ర అనే అక్షరం మొదట పెట్టి చూద్దాం. ర ము దు సరిగ్గా ఉందా? ర ము దు లేదు. నెక్స్ట్ చూద్దాం. దు ము ర అర్థవంతంగా ఉందా? లేదు. దు ర ము. ఎస్, ఈ పదం అర్థవంతంగా ఉంది కాబట్టి రాద్దాం. ఫస్ట్ లెటర్ ఏం వస్తుంది? దు. సెకండ్ లెటర్ ర. థర్డ్ లెటర్ ము. ఎస్, నెక్స్ట్ చూడండి. దు ను రు. దు ను రు చెక్ చేద్దాం. మరి ఇక్కడ ఏ లెటర్ ఫస్ట్ వస్తుందో. ను రు దు అర్థవంతంగా ఉందా చూడండి? లేదు. నెక్స్ట్ చూడండి. రు ను దు లేదు. నెక్స్ట్ ను దు రు. ఎస్, ఈ పదం అర్థవంతంగా ఉంది, ను దు రు. ఫస్ట్ ఏ అక్షరం వస్తుంది? ను. సెకండ్ అక్షరం దు. థర్డ్ అక్షరం రు. ఓకే చిల్డ్రన్, అర్థమైందా అక్షరాలను ఎలా సరిచేసి రాయాలో? ఓకే. ఎస్, ఇప్పుడు నేను మీకు 4 నిమిషాల సమయం ఇస్తాను. ఆ 4 నిమిషాలలో మీరు ఈ బిట్ని కంప్లీట్ చేయండి. Yes. ఇప్పుడు మనం ఎలా చెక్ చేసాం అదే విధంగా చెక్ చేస్తూ అర్థవంతమైన పదం వచ్చే విధంగా రాయండి.
ఇంకా 3 నిమిషాల సమయం ఉంది చూడండి కంప్లీట్ చేయండి Yes, children, your time is completed. Children, everyone check your answers. Yes, I will give 1 minute to check answers. ఓకే చిల్డ్రన్ మనం నెక్స్ట్ బిట్ ఎలా రాయాలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ బిట్ క్రింది అక్షరాలతో మొదలయ్యే మూడేసి పదాలు రాయండి ఏం చేయాలి చిల్డ్రన్ ఇక్కడ ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు ఈ అక్షరాలతో మొదలయ్యే మూడు పదాలను రాయాలి మనం ఇక్కడ చూడండి ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ఆ అనే అక్షరం ఇచ్చారు ఆ అనే అక్షరంతో ఇక్కడ మూడు పదాలను ఇచ్చారు అలక అల అరటి ఇక్కడ అబ్జర్వ్ చేయండి
మొదటి అక్షరం అ అ ఆ. ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలకు పదాలు రాద్దాం. చూడండి, గ గ అనే అక్షరం మొదటి అక్షరం అయ్యే విధంగా పదం చెప్పండి. ఎస్, గగనం. ఎలా రాయాలి? గ గ నా పక్కన సున్నా పెడితే నం గగనం. ఇంకొక పదం చెప్పండి. ఎస్, గమ్యం. గ మాకి యావత్తిస్తే మ్యా, మ్యా పక్కన సున్నా పెడితే మ్యం గమ్యం. ఇంకొక పదం చెప్పండి. గల గల. గ ల గ ల గల గల. చూడండి, ఇప్పుడు మనం రాసిన పదాల్లో మొదటి అక్షరం గ ఉందా? గ గ గ. యెస్ చిల్డ్రన్, చ అనే అక్షరంతో మొదలయ్యే పదం చెప్పండి. ఎస్, చదువు. చ దాకి కొమ్మిస్తే దు, వాకి కొమ్మిస్తే వు. ఇంకొక పదం చెప్పండి. చ ల నం, చలనం. ఇంకొక పదం చదరంగం. చ ద రంగ్ గం. ఎస్ చిల్డ్రన్, అర్థమైందా? ఓకే, ఈ మిగిలిన అక్షరాలకు ఇదే విధంగా మొదటి అక్షరం ఇచ్చిన అక్షరం వచ్చే విధంగా మూడు పదాలను రాయండి. ధన్యవాదములు.